మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు జగన్ షాక్. కొత్త ఇన్ఛార్జీల నియామకం. వైసీపీలో అభ్యర్థులపైనే సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తొలి విడతలో 11 మందిని మార్చిన పార్టీ నాయకత్వం 2 జాబితా సిద్ధం చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో 3 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో 1 స్థానం ప్రస్తుతం ఎంపీకి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటుగా మరో 15 స్థానాల వరకు మార్పులు చేర్పులు ఖాయమని తెలుస్తోంది. వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం ఖాయమని తెలుస్తోంది. వారితో పార్టీ నాయకత్వం చర్చలు జరుపుతోంది. వారికి ప్రత్యామ్నాయ అవకాశాలపైన సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పెన్నెన్ దొరబాబు స్థానంలో కాకినాడ ఎంపీ వంగ గీతకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు కేటాయింపు ఖాయమైంది. దీనికి సంబంధించి వంగ గీతకు జగన్ క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి వంగ గీత పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుంచి వర్మ, జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుకు కాకినాడ ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యేను మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల సంతిబాబును మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ స్థానంలో మాజీ ఎంపీ, సీనియర్ నేత తోట నరసింహం పేరు ఖరారు చేశారు. తోట నరసింహం 2014లో కాకినాడ ఎంపీగా టీడీపీ నుంచి గెలిచి లోక్సభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. 2004-2009లో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 2019లో వైసీపీలో చేరి ఆయన సతీమణి తోటవాణి పెద్దపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు జగ్గంపేట నుంచి తోట నరసింహంకు సర్వే నివేదికలు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జ్యోతుల సంటిబాబుతో చర్చలు చేస్తున్నట్లుగా సమాచారం. అదేవిధంగా ప్రతిపాడు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ స్థానంలో పర్వత జానకీదేవిని ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. 2019లో టీడీపీ నుంచి ఉరుపుల రాజా పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన మరణించారు. ఆయన సతీమణికి టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు సీటు విషయంలో వైసీపీ నాయకత్వం నిర్ణయం తీసుకోవడంతో నియోజకవర్గంలో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయనేది చూడాలి. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులపైన పార్టీ అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.